డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ ఈరోజు ముఖ్యంగా మనం ఈ సీజనల్ డిజీజెస్ అయిన డెంగ్యూ అండ్ టైఫాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యూజువల్గా సమ్మర్ ఏదైతే ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో సీజనల్ డిజీజెస్ అంటూ మనకు కామన్గా వస్తుంటాయి ఇవి ముఖ్యంగా కొన్ని వైరల్ డిసీజెస్ ఉంటాయి కొన్ని ఫుడ్ బాండ్ డిజీజెస్ ఉంటాయి కొన్ని వాటర్ బాండ్ డిజీజెస్ ఉంటాయి సో ఎప్పుడైతే మనం డెంగ్యూ అండ్ మరియు టైఫాయిడ్ గురించి ఆలోచించామో కామన్గా డెంగ్యూ అనేది వైరల్ డిజీజ్ ప్యూర్గా ఇది మనకు ఇంటి చుట్టూ ప్రాంతాలలో ఎక్కడైతే మనకు వర్షాకాలం వలన కుంటలుగా నీళ్లు చేరుతాయో అక్కడ దోమలు ఏడీస్ అనే దోమ కాటు వలన ప్రజల్లో ఈ డెంగ్యూ ఫీవర్ అని వస్తుంటుంది ముఖ్యంగా ఇది రక్త కణాలు లాంటి ప్లేట్లెట్స్ నాశనం చేసి బ్లీడింగ్ డిజార్డర్ బాడీలో పలుచోట్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువటం వలన బ్లీడింగ్ అయి చనిపోయే ఆస్కారం డెంగ్యూలో ఉంటుంది అదే టైఫాయిడ్ అయితే అది సీజనల్ కాదు త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడైనా రావచ్చు అది జ్వరంగా భావించడం జరుగుతుంది అది ఫుడ్ బాన్ కానీ వాటర్ బాన్ వలన మైక్రో ఆర్గనిజం ద్వారా ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసి క్రమంగా హైరైజ్డ్ అంటే నూట మూడు నూట ఆరు జ్వరంతో విష వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో మనం ముందు డెంగ్యూ గురించి చర్చించుకుందాం ముఖ్యంగా ఈ డెంగ్యూ వైరస్ ఏదైతే ఉందో క్రమంగా మనం లక్షణాలు సీజనల్ చేంజెస్లో దగ్గు జలుబు కామన్గా వస్తుంటాయి వాటితో పాటు ఫీవర్ ఫీవర్ తొంభై తొమ్మిది నుంచి నూట రెండు వరకు ఉంటుంది ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి హెడేక్ ఉంటుంది అంతేకాకుండా కీళ్ళల్లో నొప్పులు క్రమేణా వీళ్ళకు దాదాపుగా రక్త పరీక్షలలో ప్లేట్లెట్ కౌంటు నాలుగున్నర లక్షలు ఉండాల్సింది ప్రతిరోజు పడిపోతూ ఇరవై వేల వరకు ప్రమాద స్థాయికి చేరుకుంటుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఈ ఏవైతే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుందో తద్వారా మనము డెంగ్యూ ప్రొఫైల్ అని ఐజీజీ ఐజీఎం అనే డెంగ్యూ ప్రొఫైల్ చేసి డెంగ్యూ ప్రొఫైల్లో పాజిటివ్ వస్తే వాటిని బట్టి డె డెంగ్యూ కన్ఫర్మ్ అని తెలుసుకోవడం జరుగుతుంది సో యూజువల్గా మనం డెంగ్యూలో లక్షణాలు చెప్పుకున్నాం వాటితో పాటు నోట్లో రక్తపు చుక్కలు రావడం అలాగే మలమూత్రాలలో రక్తం రావడం డెంగ్యూలో కామన్గా కణాల రేటు ఇరవై వేలకు తక్కువ పడిపోయినప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంటుంది కాబట్టి డెంగ్యూగా కన్ఫర్మ్ అయిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతే రొటీన్గా మనం ఇవ్వాల్సిన యాంటీబయోటిక్ థెరపీ సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవ్వడం జరుగుతుంది పారాసెటమాల్ లాంటి ఫీవర్ను కంట్రోల్ చేయడానికి పెయిన్స్ తగ్గడానికి కొన్ని పెయిన్ కిల్లర్సు ఫ్లూయిడ్స్ ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది జ్యూసెస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గ్లూకోజ్ మాధ్యమం ద్వారా కూడా బాడీలో ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయడం ఇరవై వేలకు తక్కువ పడిపోయినప్పుడు మనము ఆర్టిఫిషియల్గా రక్తం నుంచి ప్లేట్లెట్స్ తీసి పేషెంట్కు ఎస్డిపిఎస్ అని ఉంటాయి అవి ఎస్డిపిస్ని మనం ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వటం వల్ల ప్లేట్లెట్ వృద్ధి చెంది బ్లీడింగ్ కాకుండా చనిపోకుండా కాపాడడం జరుగుతుంది ఇది డెంగ్యూ యొక్క ముఖ్య లక్షణాలు అలాగే వైద్యం దాన్ని తెలుసుకునే డయాగ్నోసిస్ టెస్ట్లు టైఫాయిడ్ అన్నదే ఒక విష జ్వరం కామన్గా అందరికీ తెలిసిందే జ్వరాలలో కామన్గా త్రోడ్ దెయ్యర్ మనకు మలేరియా డెంగ్యూ ఇవన్నీ సీజనల్గా వస్తే టైఫాయిడ్ ఎప్పుడైనా ఒక ఆర్గనిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు తద్వారా మనకు ఈ టైఫాయిడ్ ఫీవర్ రావడం అందులో ముఖ్యంగా లక్షణాలు నూట ఆరు డిగ్రీస్ టెంపరేచర్ వరకు పోవడం దినమంతా టెంపరేచర్ రైజ్ అవడం అంతేకాకుండా ఒళ్ళు నొప్పులు పెద్దగా కనపడవు కానీ తలనొప్పి ఎక్కువ ఉంటుంది రక్త పరీక్షలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు విడాల్ టెస్ట్ అని చేస్తాం విడాల్ టెస్ట్ వన్ ఈస్ట్ ఎయిటీ ఎబో ఉంటే తద్వారా టైఫాయిడ్ ఫీవర్ వచ్చినట్టుగా భావించి వీటికి కూడా మనం యాంటీబయోటిక్ థెరపీ పారాసెటమాల్ లాంటి యాంటీబైరటిక్ థెరపీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తూ ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ క్రమంగా రికవరీ చేసే ఆస్కారం ఉంటుంది సో ఈ రెండు వ్యాధుల యొక్క లక్షణాలు మనకు ఇలా ఉంటుంది కాబట్టి బేరీజ్ చేసుకొని దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ద్వారా క్రమంగా లక్షణాలు అలాగే డయాగ్నోస్టిక్ కిట్స్ టెస్ట్లు చేసుకొని డిజీజ్ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు